నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తని అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నాడు నేడు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఇందులో భాగంగా భీమవరం నియోజకవర్గంలో నాడు నేడు పథకంలో దశలవారీగా ప్రభుత్వ పాఠశాలను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం వీరవాసరం ఎంఆర్కే జడ్పీ హైస్కూల్లో నాడు నేడు పథకంలో 1,33,47,000తో నిర్మించిన మొదటి దశ పాఠశాల భవనాలను ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం నాడు నేడు రెండవ దశలో మంజూరైన 1,28,96,000 నిధులతో నిర్మిస్తున్న అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వర్గీయ మద్దాల రామకృష్ణమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సరస్వతి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి మాట్లాడుతూ నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ స్కూలుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నేడు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సుమారు 160 సంవత్సరాలు చరిత్ర కలిగిన వీరవాసరం ఎంఆర్కే హైస్కూల్లో నేడు అదనపు భవనాల ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కష్టపడి స్కూల్ అభివృద్ది చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అందరినీ అభినందిస్తున్నానన్నారు. పాఠశాల అభివృద్దికి విద్యా కమిటీ సభ్యులు కూడా రేయింబవళ్లు కష్టపడుతున్నారని, వాళ్లందరినీ కూడా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం విద్యా విషయాలపై పాఠశాల విద్యార్థులతో కొంతసేపు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ముచ్చటించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమణ, భీమవరం ఎంపీపీ పేరుచల్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, సర్పంచ్లు చిక్లే మంగతయారు, వేరవల్లి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, మేకల చలపతిరావు, గడ్డం భారతి, సాయిదు శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు బోను జోష్ణ, వేరవల్లి ఉషారాణి, కోఆపరేటివ్ సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్లు చవ్వాకుల సత్యనారాయణ, మద్దాల సత్యనారాయణమూర్తి, కటిరెడ్డి రాంబాబు, హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చుండూరు ముసలయ్య, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రభా మంజరి, వైసీపీ నాయకులు గూడూరు ఓంకార్, కోటిపల్లి బాబు, నూకల కనకారావు, వీరవల్లి రాధాకృష్ణ, గొలగాని సత్యనారాయణ, నాగరాజు గోపిరాజు, నాగరాజు శ్రీనివాసరాజు, కోడి అప్పారావు, గొబ్బాల శ్రీనివాసరావు, బొంతు రమేష్, యాళ్ల కృష్ణారావు, బీశెట్టి కోటేశ్వరరావు, పాలా లక్ష్మీకుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన జరుగుతుంది. చాలామంది స్కూల్కి సంబంధించి మన జిల్లాలో మంచి స్కూల్గా హైస్కూల్ ప్రత్యేకించుకున్నది. ఎంతో మంది పెద్ద దాతలు కృషిబద్ధంగా జడ్పీ హైస్కూల్ ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఈ జడ్పీ హైస్కూల్ ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆశాజూపిగా ఇక్కడ చదువుకుంటే ఈ ప్రాంత పిల్లలందరూ కూడా మంచి విద్యా బుద్ధితో ఉన్నతమైన శిక్షణ పొందడానికి సరస్వతి దేవిగా కొనసాగుతున్న ఎంఎన్కే జడ్పీ హైస్కూల్ ఇవాళ నాబార్డు మనం 1.33 భవనాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. అలాగే ఎంఆర్కే జడ్పీ హైస్కూల్ మరి ఇక్కడ 11 తరగతులు అదనంగా 1,29,00,000 నిర్మించుకోవడానికి శిక్షణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే విశాలమైన మండలంలో ఎంతో అభివృద్ధిగా మరి ఈ స్కూల్ ఎన్నో ప్రమాణాలను ఉంటాయి. ఈ దూరం ఈ ప్రాంతం ప్రజలందరికీ కూడా వారి పిల్లలకి విద్యా బుద్ధులు నిర్మించడంలో ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులుగా కానీ విద్యా కంపెనీగా కానీ వీరందరూ కూడా నిరంతరం కూడా కృషి చేస్తారు. వారి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దాంట్లో భాగంగానే ఈ ప్రాంతాల చేసిన బట్టి మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా శక్తిస్థాపన తీసుకోవడం జరిగింది. ఇవి కూడా దుర్గతిని నిర్మించుకుని పిల్లలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి మరింత శాంతి పెంచుకోవడానికి
Alhamdulillah,